సుమారుగా 750 సినిమాలు పైన చిలుకు చేశారు సార్. ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్లు చేశారు. అద్భుతం. అంటే మీరు ఏ పాత్ర చేసినా కానీ ఆల్మోస్ట్ పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు న్యాయం చేసేవాడు. ఏ క్యారెక్టర్ చేసినా కానీ విలన్గా, కామెడీ విలన్గా, సపోర్టింగ్ రోల్స్లో కావచ్చు, ఫాదర్గా కావచ్చు, సో మెనీ క్యారెక్టర్స్, వేరియేషన్ క్యారెక్టర్ ఎన్నో చేశారు. లేడీ గెటప్లు వేశారు, కొన్ని హిజ్రాకు సంబంధించిన గెటప్లు, లేకపోతే ఇంకొకటో ఒకటని కాదు. కోటా శ్రీనివాసరావు గారు అంటే తెలుగు సినిమాకు సంబంధించి విలక్షణ పాత్రల్లో చెప్పుకోదగిన పేరు సార్. ఏ క్యారెక్టర్స్ మీకు టఫ్ అనిపించినాయి సార్? ఎంటైర్ దాంట్లో టఫ్ అని నాకేమనిపించలేదండి. అసలు ఎలాంటి హోంవర్క్ చేస్తారు సార్ మీరు? అంటే నేను కొంచెం చెప్తే గొప్ప అనుకుంటారు సార్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వేశారని, ఒక్కటి కూడా నాకు ముందు రెండు రోజుల ముందు చెప్పడం వేషం ఇది అని చెప్పింది ఒక్కటి కూడా లేదండి నాకు. నిజంగా ఏదో ఆ రోజు వెళ్ళటం, ఒక గంట కూర్చోబెట్టి కోటగారు ఇదండి వేషం ఎట్ట అనుకుంటున్నాం, మీకు కూడా ఏమన్నా తడితే ఏదైనా పెట్టండి బాగుంటే లుక్ లాగిద్దామని అనేవారు, చేసేసేవాడిని వచ్చేవాడిని యథార్థంగా. కాదు నన్ను ఎప్పుడన్నా కన్సల్ట్ చేశారు ఒక్క విషయంలో, గెటప్ విషయంలో. అంటే ఇప్పుడు ఆ బట్టతల చూడండి, అలాంటివి న్యాచురల్గా అవి విగులు కాదు. ఓకే. జయకృష్ణ గారు వాళ్ళు ఇండియా జంజాల గారి సినిమాల్లో అక్కడ ఒరిజినల్ బట్టతల అది చేయాలని అప్పుడేమో కంటిన్యూటీ సినిమాలు ఉండేవి, చేస్తే ఏమన్నా ఇబ్బందా ఇలా ఉంటే బాగుంటుందని డిస్కషన్ తప్ప క్యారెక్టర్ పరంగా ఎప్పుడు నన్ను ఏం అడిగింది లేదండి. ఏదో భగవంతుడు ఆయన ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, చేశాను, అయిపోయింది. తర్వాత అండి మీరు ఇన్ని చేయటానికి అంటే ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు దా తీసుకోండి, మహానుభావుడు పెద్ద ఆయన. అప్పటిదాకా ఏమిటంటే సినిమాలు ఐదు రకాలే ఉండేవి, ఆరో రకం లేదు. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్, ఐదు రకాలే ఉండేవి, ఆరో రకం లేదు. ఎవరేసినా ఐదుట్లోనూ వెయ్యాలి. తర్వాత ఏంటంటే నటన అంటే ఒక నిఘంటులాగా, ముస్లిం క్యారెక్టర్ అయితే మాకి మీకి అంటూ, మీకు ఇస్తాం మాకు ఇస్తారు అట్లాగా అలా పెక్యులర్ వీటితో ఉండేవి. అప్పుడు ఏంటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఉంది. రామారావు ప్యాంట్లు, ఆ ఎలిఫెంట్ ప్యాంట్లు అన్నీ ఇంత లూజ్ చేసేవాడు. అలాగే సోహన్ బాబు గారి షర్ట్స్, వాణిశ్రీ గారి చీరలు, సాధన అని హిందీ ఆర్టిస్ట్ పెద్ద ఆవిడ ఒక ఉండింది, ఆవిడ హెయిర్ స్టైల్ ఇలాగ సాధన కట్ అని, ఇలాగా సినిమా వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఉండేది. ఇప్పుడు రాను రాను నా తరం వచ్చేప్పటికి ఏమైందంటే ప్రజల యొక్క ప్రభావం సినిమా మీద పడిపోయింది. ఓకే. అందుకనే ఏంటంటే బలాని వేషం ఏదన్నా వేయాలి అనేది ఉండేది కాదు, లేదు. ఇప్పుడు రేపేం వేషం పుడుతుందో. ఇప్పుడు పైగా నాకు నా కెరియర్లో నాకు 150 క్యారెక్టర్లన్నా ఇప్పుడు పొలిటికల్ క్యారెక్టర్లు వేసి ఉంటారు, వేయించి ఉంటారు. మరి ఏది ఫెయిల్ కాలేదు, ఫెయిల్ అయిందని ఎవరు చెప్పలేదు. బాగుంది అనకపోయినా చెడగొట్టామని అనలేదు. అవన్నీ అక్కడి నుంచి టీవీల్లో, అసెంబ్లీలో, వాటిల్లో చూసి ఏదైనా పెక్యులర్ ఇచ్చి ఉంటే బ్రెయిన్లో పెట్టుకుని జాగ్రత్తగా అవకాశం వచ్చినప్పుడు వాడుకోవటం అంతే సార్. అట్లానే ఊత పదాలు ఉంటాయి కదా సార్, అంటే థ్యాంక్స్ అంటాం, లేకపోతే వీడేవడండి బాబు అంటాం, ఈ పదాలన్నీ మీయేనా సార్? వీడేవడండి అంటే అట్లాంటి పదాలు, అలాంటి ఊత పదాలు అంటే ఫోన్ కనిపెట్టింది ఎవడరా బాబు, అది మాత్రం కోడి రామకృష్ణ గారే తీసుకొచ్చాడండి. అది ఒక్కటే ఒకటే పెట్టాడు ఆయన, దాన్ని నేను అంటాం వల్ల బాగుంది బాగుందని ఇక సినిమా అంతా కంటిన్యూ చేశారు. సత్యమూర్తి గారు అని రైటర్ గారు ఉండేవారు, దేవిశ్రీ ప్రసాద్ నాన్నగారు, మంచి రైటర్, అవును, గొప్పవాడు బాగా. ఆయన మేనరిజం అది, సంపూజ అంటున్నారు బాబు అంటుండేవాడు. ఆ బాబు అంటాం అనేది ఆయనకి బాగా ఊత పదం, దాన్ని పెట్టేశారు. అది అలా. తర్వాత అండి మీరు ఇంత దగ్గరగా ప్రజల్లోకి రావడానికి కారణం ఏంటంటే నా సినిమాలో నేను వాడే ఊతపదాలు ఇవి పెక్యులర్గా స్పెషల్గా ఏమి ఉండవు, మీరు అబ్జర్వ్ చేశారు లేదా?
అండ్ రొటీన్లో మాట్లాడుకునే వాటినే ఊతపదంగా పెట్టుకుని. అవునండి అవును ఎగ్జాక్ట్లీ క్యాజువల్గా. అవును ఇప్పుడు సినిమాలో తమ్మారెడ్డి భరద్వాజ గారు తీశారు. దాంట్లో ఊరికే మామూలుగా అంటుంటాం కదా థ్యాంక్స్ అని. ఆ థ్యాంక్స్ అనేది ప్లీజ్ అని ఇలాంటివి అంటుంటాం కదా. ఆ ప్లీజ్ అనేది ఊతపదం పెట్టేందంట. మామూలుగా అలవాటు ఉంటుంది ప్రతివాడికి. కాఫీ తాగండి అంటే నాకు అలవాటు లేదండి ప్లీజ్ ఏమొద్దంటుంటా. ఆ ప్లీజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం. అది ఆ సినిమాలో పెడితే బాగా పేలింది. అట్లా అందులో ఒక నిమిషం పాటు నవ్వు ఆగదు ఆ డైలాగ్ అవ్వగానే. ఓ సీన్ ఉంది తమ్మారెడ్డి భరద్వాజ గారి సినిమా అది పొలిటికల్ క్యారెక్టర్ నాది. ఒక లేడీ ఎమ్మెల్యేని ఏడిపిస్తా అందరూ అదే ఆ జయలలిత గారి ఏదో శారీస్ లాగారు అవి ఇవి అని అన్నారే ఆ ఇన్సిడెంట్ ఏదో పెట్టారు అప్పట్లో అది పూర్తిగా కూడా జ్ఞాపకం లేదు నాకు. ఆవిడ్ని ఓ ఎక్కిరిస్తూ ఉంటారు అందరూ. నేను పార్టీ ప్రెసిడెంట్ని ఎక్కిరిస్తుంటే ఒక యంగ్ కుర్రాడు మాత్రం ఎమ్మెల్యే ఆవిడ్ని సపోర్ట్ చేస్తుంటాడు. మహిళని అలా ఇన్సల్ట్ చేయకూడదు అది ఇది అని అప్పుడు అంటూ ఏమైనా నేను వస్తున్నాను ఆవిడ గురించి ఏదైనా మాట్లాడితే చాలు వెనకాల వేసుకొస్తున్నావు ఏంటిది ఇక ఆవిడ చాలా ప్లీజ్ అని ఆ ప్లీజ్ అనేది కావాలన్నా అలా ఓకే వాటల్లో ఉంటుందండి ఇదేనా అంతే. దర్శకులు క్యారెక్టర్ చెప్పినప్పుడు దానికి మీరు హోంవర్క్ ఎక్కడన్నా అది యాడ్ చేసుకుంటా ఉంటారండి. హోంవర్క్ అనేది ఎక్కడ లేదండి. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం కొంచెం చెప్తే గర్వంగా ఉంటుందేమో కానీ పై డైలాగు కింద డైలాగు రాసి మధ్యలో కోట అని రాసి ఆయన చూసుకుంటాడని రాసేవారు కొంతమంది రైటర్లు. అవునా ఓకే. అంటే ఆ భావన ఆయన ఏదో ఒకటి పెడతాడులే అని. ఓకే అంటే పైన అంత తెలిసేది కదా మొదటి నుంచి. రైట్ అలాగే కొంచెం పర్లేదండి ఏదో అలా ఒక స్థానం ఏర్పరచుకున్నాం. సార్ ఎంటైర్ మీ కెరీర్లో మీ ఎదుగుదలకు ఈవి గారు ప్రధాన పాత్రగా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా వేరే దర్శకులు అంటే రాఘవేంద్రరావు గారు కావచ్చు. ఇప్పుడు ఒక్క మొక్క చెప్పాలండి సార్ చాలామంది మహానుభావులు గొప్ప గొప్ప దర్శకులు నాతో చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారు కాదని నేను అన్నాను. కానీ వీళ్ళందరిలోకి ఈవి సత్యనారాయణ గారి రుణం మాత్రం నేను తీర్చుకోలేను. చాలా గొప్ప వేషాలు వేయించాడు. ఆయన తీసిన సినిమాలు 50 పైన ఉంటాయి. 50 అనుకోండి ఒక మూడిట్లోను నాటిలోను లేను డేట్లు కుదరక అలా తప్ప ఏం లేవు. ఓకే ఓ చాలా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు ఆమె ఇవన్నీ ఏమిటి సినిమాలు హలో బ్రదరు ఇవన్నీ ఎలాంటి సినిమాలు అండి. సార్ అహనా పెళ్ళంట తర్వాత చాలా మంచి క్యారెక్టర్ ఒక రకంగా ఆ టైంలో ప్రతిఘటన అహనా పెళ్ళంట అంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ప్రతిఘటన నెక్స్ట్ అహనా పెళ్ళంట రిలీజ్ అయింది. సో ఓవరాల్గా ఒక రకంగా మీకు బ్రేక్ అంటే ఆ సినిమాలు అనుకోవచ్చా ఇంకంటే వెనక్కి తిరిగి చూడకుండా కోటా శ్రీనివాసరావు గారు ఇంకా బ్రేక్ ఇచ్చింది అయితే ప్రతిఘటన అండి. ప్రతిఘటన ఓకే ఓకే. ప్రతిఘటన లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను ఇంతవరకు. అందుకనే ఎవరేమన్నా నాకు తెలంగాణ మానలేకం అంటే అంత ప్రేమ. ఎందుకంటే ఇంత బాగానే చేసింది అదే ఆ మాండలికే. అందరూ ఏదో భాష అంటారు కానీ తప్పండి అది. తెలుగు ఇప్పటికి కూడా గవర్నమెంట్ కానీ ఎవరు మాట్లాడినా తెలుగు రాష్ట్రాలు అంటారే కానీ ఇది తెలంగాణ రాష్ట్రం అంటారు కదా ఇప్పుడు కదా. తెలంగాణ తెలుగు తెలుగేనండి. కాకపోతే అంటే మాండలికం తెలంగాణలో ఒక రకమైనటువంటి మాండలికం గోదావరి జిల్లాలో ఒక కర్నూలు రాయలసీమ ఒకరి కృష్ణా గుంటూరు అలా మాండలికాలు వేరు కానివ్వండి భాష ఒకటేగా. కానీ అప్పట్లో ఈ మాండలికాల విషయంలో సార్ తెలంగాణ యాసకు సంబంధించిన విషయాల్లో కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ విలన్ కేటగిరీ క్యారెక్టర్స్కే ఇస్తున్నారు అనేది కూడా కొన్ని వచ్చినాయి అప్పట్లో. మీరు కొన్నాళ్ళు నన్ను బాగా తెలంగాణ వాడిని అనుకున్నా అదే వాడారు. నన్ను నేనే గొడవ చేసేవాడిని మాత్రండి మరి బోర్ కొడుతుందేమో అని అంతేనండి అంతకంతే ఏం లేదు. తర్వాత అంటే కొంచెం ఇది కూడా గొప్పగా ఉంటుందేమో చెప్పుకుంటే చాలామంది అదే చెప్తుంటారు.
మీరు నమ్మని నమ్మకండి నేను ఎప్పుడు అసలు సినిమాకి ట్రైల్ అనేది నేను ఎప్పుడు చేయలేదండి నా లైఫ్లో నేను చేయలే మీరు నమ్మని నమ్మకండి భయం ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నామండి చక్కటి ఉద్యోగం ముగ్గురు పిల్లలు నాటకాలు ఇప్పుడంటే కాదు రంగు కొట్టుకుని కాదు నలుపు విరిగాను కానీ అప్పుడు మరీ నల్లగా ఉండేవాడిని ఏ అప్పుడంటే సినిమా యాక్టర్ అంటే ఆ రోజుల్లో ఎలా ఉండాలి ఒడ్డు పొడుగు ఉండాలి ఎర్రగా ఉండాలి కర్లింగ్ హెయిర్ ఉండాలి ఇవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి చిన్నంత వేషం వేసేవాడైనా స్టైల్ సినిమా యాక్టర్ వచ్చాయంటే ఓ పెద్ద జనం ఎమ్మడి పడేరా ఆ రోజుల్లో ఎప్పుడన్నా మనం వెళ్ళేవి రే నువ్వు సినిమా పనికొస్తా ట్రై చేయరా అని అమ్మ కానీ ఫ్రెండ్స్ కానీ విద్య నేర్పిన గురువులు కానీ అన్న కానీ ట్రై చేసేవాడిని కాదు ఎందుకంటే ఆయన అలాగే ఉండేవాళ్ళం మనం ఏం ట్రై కానీ వెళితే నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అని అంటారేమో అని భయం ఏదో తక్కువ ఉద్యోగం ఆడితే ఎందుకు మాట్లాడబడాలని వెళ్ళేవాడిని కాదు అదేదో యాత్రికంగా ఆ సినిమా ఆ నాటిక చూడటం సినిమాల్లో వెళ్ళటం అని అంటే ఆ సినిమా ప్రతిఘటన ముందు నాకు బెజార్ నుంచి జంధ్యాల గారు బాగా పరిచయం అండి నా టాలెంట్ అంతా ఆయనకి తెలుసు ఆయన ఎప్పుడన్నా ఇక్కడ హైదరాబాద్ సినిమా తీస్తుంటే ఫోటో శ్రావయ్య సరదా రెండు సీన్లు వేషం సరదా వేయి అంటే ఎప్పుడన్నా ఒక రెండు మూడు సినిమాలు అట తప్ప ఎప్పుడు నేను మద్రాసు వెళ్ళటం సినిమా చేయటం కావాలని అడగటం అలాంటిది ఏం లేదు ఏదో అదృష్టంగా అయిపోయింది సినిమాలు ఇలాగా లైఫ్ రైట్ కానీ చూస్తున్నారు కదా అంతవరకు తీసుకెళ్ళింది